ఏమిటండి మీ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు, నేనే మీకు ట్రబుల్ ఇద్దామని ఆపాను. ఎందుకు ఎందుకు ఎందుకు? ఏమన్నా మీరు కంగారు పడి మీ దగ్గర అవ్వకర్లేదు. నా పేరు లొసుకుల లక్ష్మారెడ్డి. అయితే పెళ్లి కూతురు మేనమావ సార్. మరైతే ఇక్కడ ఆపారు ఎందుకు? పెళ్లి చూపులు ఇక్కడే కదా. పెళ్లి చూపులు ఇక్కడ? అవును బాబు, ఏ విషయంలోనూ లొసుకులు ఉంటావో నాకు ఇష్టం ఉండదు. అందుకని నా మేనగోడల ఫోటో తీసుకుని లొసుకులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను. నీ సంబంధం దొరికింది లొసుకులు లేకుండా. నిజమేనయ్యా, అందుకని రోడ్డు మీద పెళ్లి చూపులు అరేంజ్ చేయడం నాన్సెన్స్. ఈ విషయంలో లొసుకులు ఏమి లేవు బామ్మ గారు. నార్మల్ గా పెళ్లి చూపులు అంటే ఏం జరుగుతుంది? పెళ్లి కొడుకు స్టైల్ గా నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు. ఇంటి ముందు కాళ్ళు కడుకుని, మొహం కడుకుని, పౌడర్ రాసుకుని, శుభ్రంగా తలదూకుని, కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే గట్టన్నర క్రితం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు. ఇవేగా పెళ్లి చూపులు అంటే? ఇవేగా? ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి. ఏమంటే సినిమా షూటింగ్ లకి వెళ్తారంటే మేకప్ వేసుకుని వెళ్తే ఆ పిల్లకి బొల్లే ఉందో, ఆ కుర్రాడికి కుస్తే ఉందో, ఈ విషయాలు ఎలా బయటపడతాయి? అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట. మీరు వస్తున్నట్టు మా మేనగోడలకు కూడా తెలియదు, అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది. ఇలారా అదుగో. ఎలా ఉంది? సూపర్ కొండే బామ్మ. వెంటనే మాట్లాడి ఓకే చేయగా. మరి ఎంత ఆవేశపడబోక, ఇక్కడ వస్తుంది. ఎందుకు? మీ అమ్మాయి నాకు నచ్చింది. మా అమ్మాయికి నువ్వు నచ్చాలిగా. అమ్మా మహాలక్ష్మి, 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 రమ్మ వస్తున్నా మాయా. రమ్మ వినపడింది. ఏం మాయా? ఏం లేదమ్మా, ఈ అబ్బాయి నీ పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు. సిగ్గు తర్వాత పడదు గాని పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చెప్పు. ఏ మాట కామంటే చెప్పుకోవాలి, చాలా బాగున్నాడు. మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక మాట్లాడటానికి ఏముంది, అబ్బాయి అమ్మాయి ఒకళ్ళకొకళ్ళు నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి నేను రెడీ. బామ్మ కట్నం తీసుకోవడం మా వాడికి ఇష్టం ఉండదండి. అమ్మయ్యా 2 రూపాయలు లాభం. అదేమిట్రా? అదేంటంటావేంటి బావా? కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది, 2 రూపాయలు మిగిలిపోయి. చాలా సంతోషం బాబు, మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం. అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా. మాట్లాడడానికి ఏముంటుందండి, నేను మాట్లాడను. ఏమీ లేదంటారేంట్రా, ఏదో ఒకటి స్పీకు. మహాలక్ష్మి గారు, కాబోయే భార్యని గారు గీరు అనకూడదు. మహాలక్ష్మి, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్. ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా? అవును. ఇందులో లొసుగేంటమ్మా? ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి, కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలుంటాయి. ఇంత మంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా. డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు. ఇంకేముంది, లొసుకులు ఏమి లేవు కదా. మంత్రి గారు, ముహూర్తం పెట్టిందండి. హలో, వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా? ఓకే, నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను. రైట్, థ్యాంక్స్. హలో హలో, రండి రండి కూర్చోండి. మీ లైసెన్స్ 2 రోజుల్లో రెడీ అయిపోతుందండి. అంటే 2 రోజుల వరకు నన్ను రావద్దనా? అదే అదే లేదండి, మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే. నా పని ఇప్పుడే మొదలైంది. ఇది మీకోసం. ఏంటిది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. మరీ అంత షాక్ అవ్వద్దు, నా మనసులోని మాట చెప్పాను. మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది. తొందరే లేదు, ఇంకో 2 రోజుల్లో ఫిబ్రవరి 14 వస్తుంది. ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, నా బర్త్డే కూడా. బర్త్డే, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి. గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి, కానీ నేను నోరు తెరిచి అడిగాను. ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. ఫిబ్రవరి 14 కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.
వెంటనే రెడ్డి గారి కాళ్ళమే పడి జరిగింది చెప్పేయాలి. అప్పారా మీరా, ఇది 5000. అప్పారా ఇదేంటిది, అడగకుండానే 5000 ఇచ్చావు, అడిగితే 5 లక్షలు ఇచ్చావాడివా? ఇవ్వను, మరి చంపేస్తాను. అదేంటిది సిచ్యుయేషన్ అలాంటిది? అది సార్ జరిగింది, మీ అమ్మాయి నన్ను ప్రేమించటం నా ఎక్స్ట్రాఆర్డినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్ప ఏమీ లేదు. దయచేసి నన్ను వదిలేయండి సార్. కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి, జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగ్గించుకుంటాను. అంతేగాని నా ప్రాణాలు మాత్రం తీకండి సార్, నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ఈయన కళ్ళల్లో చింతనిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా? నా భవిష్యత్ ఏంటో తెలియక నేనేడవాలి గాని మీరేడుస్తున్నారేంటి సార్? అంటే ఈ చేత కంట తడిపెట్టిస్తున్నాడు అనమాట. ఏమంటారా? ఎంత సార్, సగానికి నరికేయమని సైగ చేశారు. ఆ నిప్పు నేను తట్టుకోలేను సార్, మొత్తం పండించి మరి నరకమనండి సార్. ఏంటి సార్ ఇది? 50 లక్షలు. 50 లక్షలు నాకు అర్థమైంది సార్. ఈ 50 లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా నేను పారిపోవాలి అంతే కదా సార్? నేను అలాంటి వాడిని కాదు సార్. ఈ 50 లక్షలు నాకు వద్దు, కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి. ఈ 50 లక్షలు తీసుకొని మా ఎమ్మిని ప్రేమించాను. అదేంటే బాబు చెప్పేది పూర్తిగా కూడా పడిపోయావు? పూర్తిగా వింటే పైకి పోతానని. పైకి పోయేది నువ్వు కాదబ్బి, మా ఎమ్మి. ఏంటి సార్ మీరు అనేది? మా అంజలికి బ్లడ్ క్యాన్సర్, 4 నెలలు దాటి బ్రతకదు. ఈ 4 నెలలు గుడుక ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్. అదానికి మా అమ్మ ఏం కావాలన్నా తెచ్చిస్తాడా? నా అమ్మి నా కాడికొచ్చి, డాడీ నేను అప్పారావుని ప్రేమించిన, పెళ్లి చేయండి, నీ కాళ్ళు చేతులు తీసేసిన పెళ్లి చేపిస్తా. డాడీ నన్ను అప్పారావు ప్రేమించటం లేదు, నాకు దొరకనోడు ఎవరికి దొరకనికి లేదు అంటే ఏం చెప్పడే నేను సంపేస్తా. ఈ ప్రపంచంలో నాకు నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదు. అబ్బి నా కూతురు పరిస్థితి అర్థం చేసుకొని ఈ 4 నెలలు దాన్ని ప్రేమించినట్లు నటించు. దయచేసి మా అమ్మి ఆఖరి కొరకు తీర్చు సార్. సార్ అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. తనని సంతోష పెట్టడానికి నేనేం చేయాలో అంతా చేస్తాను సార్, చేస్తాను. చాలా సంతోషం అబ్బి, చాలా సంతోషం. తనకు క్యాన్సర్ అనే సంగతి మా అంజలికి తెలియదు, నువ్వు కూడా వాయి అమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా? మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి. అది 4 రోజుల్లో నా పెళ్లి. పెళ్లి 4 నెలల తర్వాత పెట్టుకో. కుదరదు సార్, మా ఇద్దరు జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు. ఎట్లబ్బా? కుట్టు సప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకో, స్నేహితుల్ని చుట్టాలని ఎవరిని పిలుసాకు. ఏం మాట్లాడకుండా అట్ట కూర్చుంటావేంటి? మీరు ఎప్పుడైనా శోభను చూసారా? నేను చూశాను. ఎక్కడ? 10 రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూశాను.
శోభనానికి టికెట్ అల్లా 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 శోభనానికి కాదండి టికెట్ సినిమాకి సినిమాలో చూసావా అవునండి సినిమాలో చూపించినట్టు శోభనం గదిలోకి లూజ్ లాల్చి వేసుకోకుండా ఇలా టైట్ లాల్చి వేశారేంటి లూజ్ అంటే మనకి కిట్టదు పరమ అసహ్యం మొదట్ నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం ఈ మాట కా మాట చెప్పుకోవాలి నాకు అలాగే ఇష్టం కదా మరప్పుడు లూజ్ గా ఈ చీర ఎందుకు తీసేయ్